హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ డిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో నేను మీతో డిస్కస్ అయిపోతున్న టాపిక్ ఏంటంటే ఆస్క్ తెలుగు ఎడ్యుకేషన్ డిప్స్ సిరీస్లో స్టూడెంట్స్ అడిగిన ఇంపార్టెంట్ క్వశ్చన్ గురించి ఇవాళ వీడియోలో ఆన్సర్ తెలుసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. కాబట్టి వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ అంటే, ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ డిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లకు వచ్చేసినట్టయితే మెయిన్గా ఇవాళ కూడా చాలా కామెంట్స్ రావడం జరిగింది, వాటి రిలేటెడ్గా ఆన్సర్ తెలుసుకుందాం. ఇక్కడ ఫస్ట్ కామెంట్ గమనించినట్టయితే అడుగుతున్నానంటే, అన్న పాలిటెక్నిక్ చదివిన వాళ్ళు ఎవరైనా మనకు సక్సెస్ఫుల్ పర్సన్స్ ఉన్నారా, ఉంటే వాళ్ళ పేర్లు చెప్పండి అన్న, ఆ సక్సెస్ఫుల్ పర్సన్స్ గురించి ఒక వీడియో చేయండి అన్న అని మనకు అడుగుతున్నారు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, పాలిటెక్నిక్ నుంచి అంటే స్పెసిఫిక్గా వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ అనేది మనకు క్లియర్గా అయితే తెలుసుండదు. మెయిన్లీ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ చాలా చోట్ల చాలా సక్సెస్ఫుల్ పర్సన్స్ అయితే ఉంటారు. ఇక్కడ ఏంటంటే మనకు నెంబర్ ఆఫ్ సక్సెస్ పీపుల్స్ ఉన్న రికగ్నైజింగ్ నేమ్స్లో మేబీ పాలిటెక్నిక్ నుంచి వెళ్ళిన వాళ్ళ నేమ్స్ అయితే ఉండకపోవచ్చు. ఎందుకంటే ఒక కంపెనీ తీసుకుంటే ఆ కంపెనీలో మెయిన్గా మనకు సీఈఓస్ కానీ లేదంటే చైర్పర్సన్స్ కానీ వీళ్ళ నేమ్స్ మెయిన్గా మనకి బయటకు వస్తాయి. కానీ అలా కాకుండా మనకు ఏదైతే ప్రొడక్షన్ మేనేజర్ కావచ్చు లేదంటే డిఫరెంట్ రోల్స్లో ఉన్న మేనేజర్స్ కావచ్చు, వీళ్ళ నేమ్స్ మనకైతే తెలియదు. కానీ అలాంటి కేసెస్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా మేబీ పాలిటెక్నిక్ చేసి వచ్చి ఉండొచ్చు. కాబట్టి ఎగ్జాక్ట్గా మనకైతే తెలియదు, బట్ మోస్ట్ ఆఫ్ ది సక్సెస్ పీపుల్ అయితే ఉన్నారు. ఇక నెక్స్ట్ కామెంట్కి వచ్చేసినట్టయితే, బ్రో ఆఫ్టర్ పాలిసెట్ సీట్ వచ్చాక ఇంటర్కి వెళ్ళాలా, దానికి ఛాన్స్ ఉంటుందా? డెఫినెట్గా ఛాన్స్ అయితే ఉంటుంది, డౌట్ అయితే ఏం లేదు. మీకు పాలిసెట్లో సీట్ వచ్చింది, ఆ సీట్ మీకు ఇష్టం లేదనుకోండి, అది వద్దనుకొని మీరు సింపుల్గా ఇంటర్లో జాయిన్ అయితే అయిపోవచ్చు. అది మీకు ఎప్పుడైనా సీట్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి, ఎందుకంటే మేనేజ్మెంట్ కాబట్టి. ఇక నెక్స్ట్ కామెంట్కి వచ్చేసినట్టయితే, ఎంపీసీ పాలిటెక్నిక్ సేమా బ్రో మనకు ఇంకా అడుగుతున్నాయంటే, బోత్ ఇంజనీరింగ్కి సంబంధించినవి కాదు కదా అని మనకు అడుగుతున్నారు. ఇక్కడ ఎంపీసీ అండ్ పాలిటెక్నిక్ రెండూ సేమే ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఇక్కడ గమనించాల్సిన పాయింట్, ఎంపీసీ చేసిన వాళ్ళు బీటెక్లో డైరెక్ట్ ఫస్ట్ ఇయర్కి వెళ్తారు, కానీ మనకు పాలిటెక్నిక్ చేసిన వాళ్ళు ఈ యొక్క బీటెక్లో డైరెక్ట్ సెకండ్ ఇయర్కి వెళ్తారు. అంటే ఇక్కడ మనకు బీటెక్లో ఏదైతే ఫస్ట్ ఇయర్లో సబ్జెక్ట్స్ ఉంటాయో అవి కంప్లీట్గా మనకు ఇంటర్లో ఏవైతే చదువుంటారో ఆ సబ్జెక్ట్స్ ఉంటాయి. కానీ పాలిటెక్నిక్ వాళ్ళకి కంప్లీట్గా ఫస్ట్ ఇయర్లోనే ఆ యొక్క లాంగ్వేజ్ అయిపోయి సెకండ్ ఇయర్ నుంచి వాళ్ళ యొక్క ఏదైతే మనకు వాళ్ళ యొక్క కోర్ రిలేటెడ్గా టెక్నాలజీ మీద చదువుతూ ఉంటారో అవే సబ్జెక్ట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. అంటే వాళ్ళు ఆటోమేటిక్గా సెకండ్ ఇయర్కి వెళ్ళినప్పుడు సేమ్ వాళ్ళ కోర్ రిలేటెడ్గా స్టార్ట్ అవుతాయి. అంటే ఓవరాల్గా చూసుకుంటే ఏంటంటే, పాలిటెక్నిక్ చదివిన వాళ్ళకి కొంచెం వాళ్ళ చదువుతున్న టెక్నాలజీ మీద ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది, అంతే అంతకుమించి పెద్దగా డిఫరెన్స్ అయితే ఏముండదు. సబ్జెక్ట్స్ వేరే అయినా డెఫినెట్గా ప్రతి సబ్జెక్ట్ అందరూ కూడా చదవాల్సిందే. ఇక నెక్స్ట్ కామెంట్కి వచ్చేసినట్టయితే, బ్రో డిప్లొమా ఏ కోర్స్ చేస్తే బాగుంటుంది, నాకు ఇంట్లో సివిల్ సిఎస్సీ చేయమంటున్నారు, నాకైతే సివిల్ చేయాలని ఉంది, ఇది బెటరా అని అడుగుతున్నారు. డెఫినెట్గా బెటర్ ఎందుకంటే మనకు కన్స్ట్రక్షన్ అనేది ఎవర్ గ్రీన్, అది ఎప్పటికీ కూడా స్టాప్ అనేది అవ్వదు. ఎందుకంటే ఒక ఫ్లోర్ మనకు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఉన్నప్పుడు మనకు ఒక 10 ఒక 50 ఇయర్స్ తర్వాత ఆ వన్ ఫ్లోర్ తీసేసి ఒక 3 ఫ్లోర్ కట్టాలని ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తారు. కాబట్టి డెఫినెట్గా సివిల్కి కూడా మంచి ఫ్యూచర్ అయితే ఉంటుంది. మేబీ మీకు ఎట్ సైడ్ ఇంట్రెస్ట్ ఉందో అటు సైడ్ వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. ఇక నెక్స్ట్ కామెంట్కి వచ్చేసినట్టయితే, ఈ సెట్లో ఎంత ర్యాంక్ వస్తే ఫ్రీ సీట్ వస్తుంది, ఇన్ టీఎస్ పాలీ సెట్లో 35 మార్క్స్ వస్తే సీట్ పక్కా వస్తుందా? ఇక్కడ ఈ సెట్లో ఎంత ర్యాంక్ అంటే డెఫినెట్గా అది మనకు బిలో 100 కానీ లేదంటే బిలో 150 కానీ ఉంటేనే మంచి టాప్ కాలేజెస్లో వస్తుంది. లేదు ఒక 400-600 ఈ రేంజ్లో ర్యాంక్ ఉందంటే ఈ సెట్లో మాత్రం కొంచెం నార్మల్ కాలేజెస్లో అయితే వస్తుంది. మరి పాలీ సెట్లో 35 వస్తున్నాయి తెలంగాణ రిలేటెడ్గా అంటే అంత తీసేసే స్కోర్ అయితే ఏం కాదు, డెఫినెట్గా ఏదో ఒక కాలేజీలో మీకు ఖచ్చితంగా పాలిటెక్నిక్లో సీట్ అనేది వస్తుంది. ఇక నెక్స్ట్ కామెంట్కి వచ్చేసినట్టయితే, బ్రో ఓన్లీ బెస్ట్ కాలేజీలో సీట్ వస్తే వెళ్ళాలా, లేకపోతే ఏ కాలేజీలో సీట్ వచ్చినా వెళ్ళొచ్చా టీఎస్ పాలీ సెట్ అని మనకు అడుగుతున్నారు. ఇక్కడ మేబీ నాకు తెలిసి బెస్ట్ కాలేజ్లోనే వస్తే వెళ్ళండి, ఏదో నామకి వసి కాలేజ్లో వస్తే మాత్రం మేబీ ఫైనాన్షియల్ పొజిషన్ బ్యాడ్గా ఉంటే వెళ్ళండి, లేదంటే చక్కగా ఇంటర్ చేసి ఎంసెట్ రాసి మంచిగా బీటెక్ కాలేజ్లో అయితే జాయిన్ అవ్వండి. అది కొంచెం ఈజీ వేగా ఉంటుంది, ఎందుకంటే కొన్ని ఏవైతే టాప్ కాలేజెస్ ఉంటాయో అలాంటి చోట బాగా చెప్తారు, దాంతోపాటు ల్యాబ్స్ అవైలబుల్గా ఉంటాయి. కాబట్టి మీరు కూడా ప్రాక్టికల్గా ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేస్తారు. అలా కాకుండా లోకల్లో ఉన్న కాలేజెస్లో అయితే మేబీ ల్యాబ్స్ అంతగా ఉండదు, అంత కరెక్ట్గా ఉండదు, కాబట్టి కొంచెం నాలెడ్జ్ తక్కువగా గెయిన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇక నెక్స్ట్ కామెంట్కి వచ్చేసినట్టయితే, ఏపీఆర్జేసీ క్వాలిఫై మార్క్స్ ఎంత, నేను ఎస్సీ క్యాండిడేట్ని ప్లీజ్ రిప్లై మీ అని అడుగుతున్నారు. ఇక్కడ ఏపీఆర్జేసీ రిలేటెడ్గా క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేవి ఏవి కూడా ఉండవు. ఎందుకు అంటే మనకు ఎవరు ఎంత ఏ స్టూడెంట్ ఎన్ని మార్క్స్ అయినా తెచ్చుకోవచ్చు, బట్ కాకపోతే కౌన్సిలింగ్ టైంకి ఏమైపోతుంది అంటే మనకు ఎవరికైతే టాప్ ర్యాంక్స్ వచ్చింటుందో వాళ్ళని కేటగిరీ వైజ్ మెరిట్ మీద సీట్స్ అనేవి అలాట్ చేస్తూ వస్తారు. ఎప్పటి వరకు అలాట్ చేస్తారంటే ఎప్పుడైతే ఆ యొక్క ఉన్న అవైలబుల్ సీట్స్ అన్ని ఫిల్ అవుతాయో అంతవరకు మనకు ఈ యొక్క సీట్స్ అనేవి అలాట్ చేస్తూ వస్తారు. కాబట్టి క్వాలిఫయింగ్ ఇలాంటిది అయితే ఏం లేదు, మీకు 10 మార్క్స్ 20 మార్క్స్ ఎన్నన్నా రానివ్వండి, అక్కడ ఒక ర్యాంక్ అయితే ఉంటుంది, దాని రిలేటెడ్గా మీకు కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. అది మెయిన్గా గమనించాల్సిన ఇంపార్టెంట్ పాయింట్. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా మనం ఆస్క్ తెలుగు ఎడ్యుకేషన్ డిప్స్ సిరీస్లో స్టూడెంట్స్ అడిగిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి తెలుసుకున్న ఆన్సర్స్. వీడియో నచ్చిన అయితే లైక్ చేయండి, మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ డిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఇవ్వకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.